ఎక్సైజ్ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల పెట్రోల్ ధరల మంట నుంచి ప్రజలకు ఊరట లభించింది కస్టమ్స్ పన్ను తగ్గింపుతో ఇనుము ఉక్కు సిమెంట్ తదితర వస్తువుల ధరలు దిగిరానున్నాయి ఇనుప ఖనిజం ఎగుమతులపై సుంకం పెంపు వల్ల లభ్యత పెరగనుంది మరోవైపు పన్నుల తగ్గింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం మొదలైంది ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పన్నులు తగ్గించామని ప్రధాని మోదీ పేర్కొనగా కంటి చర్యగా ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ సహా భాజపా పాలిత సీఎంలు స్వాగతించగా కాంగ్రెస్ టీఎంసీ తదితర ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి ద్రవ్యోల్బణం పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఊరట కల్పిస్తూ శనివారం కేంద్రం చమురు గ్యాస్ పై పన్నులు తగ్గించింది లీటర్ పై ఎనిమిది రూపాయలు డీజిల్ పై ఆరు రూపాయల చొప్పున ఎక్సైజ్ పన్ను తగ్గించింది తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్పై తొమ్మిదిన్నర రూపాయలు డీజిల్పై ఏడు రూపాయల మేర ధర తగ్గనుంది పీఎం ఉజ్వల యోజన పథకం కింద తొమ్మిది కోట్ల మంది లబ్దిదారులకు ఒక్కో సిలిండర్పై రెండు వందలు రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు చమురు ధరలపై ఎక్సైజ్ పన్ను తగ్గింపుతో ఏడాదికి లక్ష కోట్లు గ్యాస్ రాయితీతో ఆరు వేల కోట్లకు పైగా ఆదాయం కోల్పోనున్నట్లు వెల్లడించారు ఇనుము ఉక్కు సిమెంట్ ధరలు పెరిగి ఇళ్ల నిర్మాణం భారమైన నేపథ్యంలో వాటిపైన కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది ఉక్కు పరిశ్రమ ఉపయోగించే కోకింగ్ బొగ్గు ఫెర్రోనికెల్ తో సహా కొన్ని ముడి పదార్థాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసిన కేంద్రం దేశీయ లభ్యతను పెంచడానికి ఇనుప ఖనిజం ఎగుమతులపై సుంకాన్ని యాబై శాతం కొన్ని ఉక్కు అనుబంధ వస్తువులపై పదిహేను శాతం పెంచింది మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుఖాన్ని తగ్గించడంపై స్పందించిన ప్రధాని మోదీ తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు పెట్రోల్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల వివిధ రంగాలపై సానుకూల ప్రభావంతో పాటు ప్రజల జీవితాన్ని మరింత సులభతరం చేస్తుందని ట్వీట్ చేశారు పన్నుల తగ్గింపును చారిత్రక నిర్ణయంగా పేర్కొన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజలకు మరింత మేలు గాను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు ఎక్సైజ్ పన్ను తగ్గింపు నేపథ్యంలో కర్ణాటక గోవా ఉత్తరప్రదేశ్ తదితర భాజపా పాలిత సీఎంలు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు చమురు ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపును ప్రజలను మభ్యపెట్టే చర్యగా కాంగ్రెస్ ఆరోపించింది అంకెలగారడీ కాకుండా ప్రజలకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకోవాలని సూచించింది ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ముఖ్యమైతే ఎక్సైజ్ పన్నును యూపీఏ హయాం నాటికి తగ్గించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఇంధనం ధరలపై ఎక్సైజ్ పన్ను తగ్గించాలన్న కేంద్ర నిర్ణయం ప్రజలను మోసం చేసే ప్రయత్నంగా టీఎంసీ విమర్శించింది ద్రవ్యోల్బణం తగ్గటానికి ఈ తగ్గింపు ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడింది ఎక్సైజ్ పన్ను తగ్గింపును కంటితుడుపు చర్యగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అభివర్ణించారు ఎక్సైజ్ పన్ను ఆరేడేళ్ల క్రితం స్థాయికి తేవాలని డిమాండ్ చేశారు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన కేరళ ప్రభుత్వం తన వంతుగా పై రెండు రూపాయల నలబై ఒక్క పైసలు డీజిల్పై రూపాయి ముప్పై ఆరు పైసల చొప్పున పన్ను తగ్గించింది